విద్యార్థుల భవిష్యత్తు వారి మీదే ఆధారపడిందని, వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ ఎంసెట్ రిజల్ట్కు కూకట్పల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ, రెక్టార్, కన్వీనర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు నష్టం కలగకుండా జాగ్రత్త తీసుకుంటూ ఈ సెక్షన్ని కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఆ రోజున పరిస్థితులు అటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఒకసారి ఎగ్జామ్స్ అవుతాయా కావా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎలా కండక్ట్ చేయాలి, పేరెంట్స్ ఎంత ఆందోళన పడ్డారో ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆందోళన పడింది. పిల్లల్ని ఒకసారి ఎగ్జామ్స్కి పిలిచున్నప్పుడు వాళ్ళు పట్ల జాగ్రత్త తీసుకునే జాగ్రత్తల విషయంలో కూడా ఆ విధంగా ఆందోళన చెందిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ ఎగ్జామ్ పిలిచినా, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా వారి పట్ల జాగ్రత్త తీసుకొని వాళ్ళని సేఫ్లీ ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంటుంది. అలా ఉంటేనే కండక్ట్ చేయండి అన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులు కానీ ఇటు ఉన్నత విద్యా మండలికి సంబంధించిన చైర్మన్ గారితో పాటు సభ్యులు, గౌరవ సభ్యులు, కన్వీనర్ గారు అందరు కలిసి ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సెట్స్ అన్ని కూడా పర్వపంగా నిర్వహించినందుకు ముందు విద్యా మండలిని, అదేవిధంగా కన్వీనర్ గారిని, అధికారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. సో ప్రత్యేకంగా తల్లిదండ్రులని, స్టూడెంట్స్ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా వచ్చి ఎగ్జామ్స్ రాసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాను. తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఈరోజు దాదాపుగా 143,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఎగ్జామ్ రాయడానికి. ఇంతకుముందు కన్వీనర్ గారు చెప్పినట్టు హాజరైన స్టూడెంట్స్ మాత్రం 119,183 మంది హాజరయ్యారు. దాంట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 89,734 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపుగా 78.29% క్వాలిఫై అయిన వాళ్ళు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు, పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతోమంది కలవుడే. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక మీద నుండి ప్రభుత్వం తరఫున. ఇదే కాకుండా క్వారంటైన్ టైంలో ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదో, కొంతమంది పిల్లలు అటెండ్ కాలేదు, వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాయలేని పిల్లలందరినీ కూడా రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ రాయకుండా ఉన్న పిల్లలందరికీ కూడా రేపు 8th రోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఎగ్జామ్స్లో ప్రతిభా కలిగి వచ్చిన పిల్లలందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఒక అమ్మాయి ముందుంటూ అప్పుడప్పుడు కొంచెం ఇదిగా కూడా ఉండేది, కానీ ఈసారి మొత్తం అబ్బాయిలే వచ్చిన 10 ర్యాంకులు కూడా. సో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.